ഹലോ ലുയാസ്തുതി സിംഹസന സീനോട നനു കന്നീനേസയാ നീക്കാതസ്തുതി സിംഹസന സീനോട

तुती सिंहासन सीनूडा ना ये सया ननुकन तंद्री ना ये सया नी के దేవుని పరిశుద్ధనామలకు స్తోత్రం కలిగిన గాక ఈ ఉదయకాలం కూడా మీరంతా మీ గృహాల్లో కుటుంబాలతో కలిసి పరిశుద్ధ లేఖనాలు ధ్యానించుటకు ప్రభునామాన్ని మహింపరచుటకు అలాగే అనేక విషయాల గురించి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముచు నేను ప్రభువును స్థుతిస్తున్నాను క్రీస్తుపేట మరొకసారి మీ అందరికీ నా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలోంచి సమయాలు మొదటి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం దేవుని మహాకృపను బట్టి ఈ లాక్డౌన్ ప్రారంభించిన మొదటి దినము నుంచి ఈరోజు వరకు కూడా మనము ప్రతిరోజు మూడు గంటలు ప్రభు సన్నిధిలో గడపడానికి దేవుడు మనకిచ్చిన చక్కని తరుణాన్ని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ ఉన్నా సంగళందరూ కూడా మేము ఈ గృహాల్లో కుటుంబాలతో కలిసి ప్రభువుని ఆరాధిస్తూ మహింపరుస్తూ లేఖనాలు ధ్యానం చేస్తూ అనేక విషయాల గురించి ప్రార్థన చేస్తున్నందుకు మిముని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ప్రభునామాన్ని మహింపరుస్తూ ఉన్నా ఈరోజు మరొక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలోంచి సమయాలు మొదటి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం సమయాలు మొదటి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం దావీదు జనులు ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు చేయమని నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యహోవా నీతో చెప్పిన దినము వచ్చనని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌళ్ళకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసేను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా తండ్రి నీ దాసులమైన మేము ఉదయకాలం కూడా నీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించటకు పరిశుద్ధిగా తండ్రి మీ సన్నిధిని మాతో ఉంచండి మీరు మాతో మాట్లాడండి మా ఆధ్యాత్మిక జీవితాలకు కావాల్సిన వర్తమానం మీరు అనుగ్రహించి మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీరు అక్కడ ఒక సిద్ధపరచమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దావీది గురించి గత కొన్ని రోజులుగా మనం ధ్యానం చేస్తూ వచ్చినాం మరలా పాతయ్యి గుర్తు చేసి మొదటి దాంట్లోకి వెళ్దాం మనుషులు పై రూపాన్ని లక్ష్యం చేస్తాడు దేవుడు హృదయాన్ని లక్ష్యం చేస్తాడని ఎవరి హృదయం దేవుని ఎదుట సరిగా ఉంటుందో వారికి దేవుడు ప్రవక్తను పంపించి అభిషేకించి అతని ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని మనం తెలుసుకున్నాం అలాగనే ఎవరైతే అభిషేకించబడ్డారో వారికి దేవుని నామం అవమానపరచ అవమానపరచబడే స్థలాల్లో దైవీకమైన రోషం వస్తుందని దేవుని ప్రజలను ఎవడన్నా నిందిస్తే దేవుని నామాన్ని అవమానపరుస్తుంటే ఖాళీగా కూర్చొని ఇంట్లో బాధం చేసుకోడు వారికి రోషం వస్తుందని మనం గ్రహించాం సున్నత లేని ఎవడు జీవం కలిగిన యహోవా సైన్యమును తిరస్కరించడానికి రోషం కలిగి యుద్ధం చేసి యహోవా నామమున యుద్ధం చేసి యహోవ నామమున అతన్ని ఓడించాడని తెలుసుకున్నాం గెలిచిన తరువాత జేజేలు పలుకుతున్నప్పుడు దాన్ని లక్ష్యం చేయలేదు ఎందుకంటే మొదట కూడా యహోవా నామను యుద్ధానికి వెళ్ళానని యుద్ధము యహోవాదే దేవుడే యుద్ధం చేశాడని మనస్సు పూర్తిగా నమ్మాడు కనుక యు యుద్ధము తరువాత కూడా ఆ జేజేలను హృదయంలో అతను పెట్టుకొని దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు తరువాత మనం ధ్యానం చేసిన అంశము ఇంతగా తాను ఎవరో లెక్క చేయకపోయినప్పటికీ తాను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియనటువంటి ఆ రాజుకు పంపించిన ప్రదేశాల నటికెళ్ళి ఎప్పుడు ఆయన చేయలేని పని చేసినప్పుడు సుబుద్ధి కలిగి పని చేస్తున్నాడని మనం తెలుసుకున్నాం సుబుద్ధి కలిగిన పనులు చేస్తున్నందుకు యహో అతనికి తోడై ఉన్నాడని కూడా మనం తెలుసుకున్నాం ఈరోజున మరొక అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఏమిటంటే దావీదు జనులు దావీదు కాదు దావీద్తో పాటు కొంతమంది ఉన్నారు దావీదుని చంపుదామని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు సౌలు ఎందుకని రాజ్యం పోని నెక్స్ట్ ఈయనే రాజు అవుతాడని అతను చంపుదామని ప్రయత్నం చేస్తుంటే తప్పించుకొని తిరుగుతున్నాడు తప్పించుకొని తిరుగుతా 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 ఉంటే ఒక దగ్గర మళ్ళా దావీదుని చంపడానికి బయలుదేరి ఒక దగ్గర దావీదుకి పట్టుబడినప్పుడు దావీదు దావీదు ప్రజలు అతన్ని చూశారు అప్పుడు దావీదు వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే ఇదిగో నీ చేతికి శత్రువుని అప్పగిస్తానన్న యహో మాట నెరవేరే టైం వచ్చింది నేను నిన్ను ఇగో వాడిగోని కనబడ్డాడు ఇక్కడే ఉన్నాడు చంపే వేసిబడేయ్ చంపేశాయ్ ఒక్క దెబ్బగా చంపేయచ్చు అని చెప్పారు అప్పుడు దావీదు లేచి అతని వస్త్రపు చెంగుని మాత్రం కట్ చేసాడు వస్త్రము చెంగు వస్త్రము మనిషికి ఎంత దూరం ఉంటుందండి మనిషికి అంటుకునేగా వస్త్రం ఉండేది అంటే అంత సమీపంలో ఉండి చంపే అవకాశాలున్నా అతను ఏమాత్రం కూడా చంపలేదు చంపకపోగా పై వస్త్రాన్ని కోసినందుకు వస్త్ర చెంగును కోసినందుకు హృదయంలో బాధపడ్డట్టు మనం చూస్తున్నాం అతడు అంటాడు కదా ఐదో వచనంలో సవులు వస్త్రమును తాను కోసినని దావీదు నన్ను వచ్చి అతడు యహోవ చేత అభిషేకం నొందిన గనుక యహోవ చేత అభిషేక్తుని నా ప్రభునప్పు నేను ఈ కార్యం చేయను యహోవాను బట్టి నేను అతని చంపను అని తన ప్రజలతో చెప్పాను ఈ రోజున దావీదుని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు దావీదు కుటుంబం అంతకంతకు ఎందుకు వర్ధిల్లుతుంది అన్న అంశాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం సౌలు కుటుంబం ఎంతకంతకు ఎందుకు నిరసిస్తుంది అంటే దావీదు వర్ధిల్లడానికి అతని సంతానం వర్ధిల్లడానికి దావీదు చేసిన పని తను వెంటాడి చంపాలనుకున్నటువంటి తన శత్రువుని తన ప్రాణాలు తీయాలనుకున్నటువంటి వాడు మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నటువంటి వాడు నిరంతరము తన ప్రాణాన్ని తీసేద్దామని అహర్నిషలు ప్రయత్నం చేస్తున్న అతడు తన చేతికి తన జనుల చేతికి చిక్కబడినప్పుడు ఆయన వస్త్ర చింగును మాత్రం కోసాడు అది కూడా ఆయనకు సొంతంగా పుటల జనాలు రెచ్చగొట్టారు ఆయనతో పాటు ఉన్నోళ్ళు అదిగో నీకు చేతికి దొరికాడు జంపడై అని జనాలు చెప్తున్నందుకు లేచి వస్త్రపు చెంగుని కూర్చోడు దానికి కూడా బాధపడ్డాడు అంటే జనాల మాటన్నందుకు మనసులో నొచ్చుకున్నాడు అది కూడా ఆయన మనసు కాదు పైగా అన్నాడు కదా వెంటనే అయ్యో ఏహోవా చేత అభిషక్తుడైనటువంటి వాడిని నేను ఎలా ముడతాను అంటాడు ఈరోజున మీకైనా నాకైనా దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి ఉపదేశం ఏంటంటే అభిషక్తుడైనటువంటి వాడు ఇప్పుడు దురాత్వం పెట్టి ఉన్నాడు మరలా చెప్తున్నా వినండి దీనికి ముందు నిన్న చదువు నిన్న ధ్యానం చేశాం కదా యహోవా వాయిద్దాం దురాత్మ వచ్చింది ఈయన వాయిస్తే కానీ అది పోవట్లేదు ఆ టైంలో ఈట పెట్టి పొడి చేస్తున్నాడు ఇవన్నీ ముందు అధ్యాల్లో మనం చదువుకున్నాం కదా దురాత్మ బట్టి అభిషేకించబడిన వాడికి దురాత్మ పట్టింది ఎందుకొరకు అభిషేకించాడో ఆ పనులు మానేశాడు వేరే వేరే పనులు మొదలుపెట్టాడు అయినప్పటికీ తన ప్రాణమును తీసుకున్న వాడిని చంపడానికి తన చేతికి అప్పగించబడినప్పుడు ఈయన యహోవా చేత అభిషేకించబడినవాడు అని చెప్పి వదిలేశాడు దావీదును గురించి ప్రసంగించేటువంటి దైవజనులు కానీ దావీదును భక్తుడని నమ్మి దావీదు పాటలు పా దావీదు కీర్తనలు ధ్యానం చేస్తున్నవారు ప్రార్థనలో దావీదు దావీదు అని ఎత్తిపెట్టి ప్రార్థన చేసేటువంటి విశ్వాసులు కానీ దావీదు లక్షణాలు మనకు లేకపోతే ఆయన హృదయాన్నిసార వేయడం మరి నువ్వేమవుతావు దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది మరి నీ కుటుంబం ఏమవ్వాలి నీ కుటుంబము నా కుటుంబం కూడా వర్ధిల్ అవ్వాలంటే మనము అభిషేకించబడిన వాడికి ఇప్పుడు దురాత్మ పట్టింది అభిషేకించబడిన వాడు ఇప్పుడు నీ ప్రాణాన్ని తీయాలనుకుంటున్నాడు అసలు అభిషేకించింది ఎందుకు దురాత్మ వ రావడానిక అభిషేకించింది ఎందుకు ఇంకొకని దావీదును చంపడానిక నిన్ను అభిషేకించింది ఎందుకు నీకు సింహాసనం ఇచ్చింది ఎందుకు దేవుడు అవన్నీ మర్చిపోయినారే ఈరోజు సేవకులైనటువంటి వారు రక్షించబడిన వారు కూడా అసలు ఎందుకు దేవుడు రక్షించాడో తెలియదు మర్చిపోయారు ఆ ఉద్దేశాన్ని ఎందుకు దేవుడు మిమ్మల్ని పరిచయకు పిలిచాడో ఆ ఉద్దేశం మర్చిపోయారు మన పని మర్చిపోయి మన దేవుడు మనల్ని ఏర్పాటు చేసిన ఉద్దేశాన్నే మర్చిపోయి మన సొంత ఆలోచన ప్రకారము సొంత ఇష్టాల ప్రకారము వ్యక్తుల మీద పగ తీర్చుకోవడానికి సిద్ధపడినటువంటి వారు చాలామంది ఉంటున్నారు వారికి క్రీస్తు దాసునిగా నేను చెప్తుంది ఏంటంటే నీ కుటుంబం వర్ధిల్లాలంటే సవులు చేసిన పనులు చేయకూడదు మనం నీ కుటుంబం నా కుటుంబం వర్ధిల్లాలి అంతకంతకు వర్ధిల్లాలి అంటే మన తరము వర్ధిల్లాలంటే మన పితృడైన దావీదు చూపించిన మాదిరి మనం పాటించాలి అభిషేకించబడినవాడు ఇప్పుడు దురాత్మ పట్టున్నాడు అభిషేకించబడినవాడు ఇప్పుడు నీ ప్రాణాన్ని తీయాలనుకుంటున్నాడు కానీ దావీదు మటు అతన్ని జోలు తీయట్లేదు ఎందుకంటే ఈయన కూడా అభిషేకించబడ్డాడు ఒకవేళ నువ్వు కీడుకు ప్రతి కీడు చేయడానికి పూనుకున్నావా నువ్వు దేవుని చేతి అభిషేకించబడినవాడు అయితే దావీదు లాగానే ఏ దేవుని చేతికి అప్పగించవచ్చుగా ఒకరు అన్నారులే గతంలో మీ ఊరు వచ్చిన కొత్తలో నేను ఎవడి జోలు తీయను నా జోలికి వస్తే నేను ఊరుకోను అన్నారు నేను ఎవరి జోలు తీయను నా జోలికి వస్తే ఊడుకోను నీ జోలికి వస్తే నేను ఓర్చుకుంటేనే నీ సహనం తెలుస్తుంది కదా నువ్వు నేను తిడితేనే కానీ నువ్వు ఓర్చుకునేది తిట్టకపోతే నువ్వు ఓర్చుకునేది పొగుడుతూ ఉంటే ఓర్చుకుంటావా తిడితే ఓర్చుకోవాలి మేలుకు కీడు చేస్తే ఓర్చుకోవాలా అప్పుడే కదా మనలో క్రీస్తు ఉన్నాడని దేవుని ఆత్మలో ఉన్నదని మన సహనం సకల జనులకు తెలిసేది దావీదు వెంట ఉన్న జనులందరికీ ఏం తెలుస్తుంది ఈయన అవకాశం అయితే వేసేస్తున్నాడని తెలుస్తుందా అవకాశం వచ్చినా చంపడానికి అవకాశం వచ్చిన వస్త్రం మాత్రం గురించి ఈ పని మనం చేయకూడదురా అని జనులు రెచ్చగొడుతున్నా వాళ్ళకి చెప్తున్నాడు ఈ పని నేను చేయనని ప్రియమైన దేవుని బిడ్డలారా దైవ సేవకులారా మీ 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 కుటుంబాల్లో ఎక్కడున్నా వింటున్నటువంటి నా సహదాసులారా మన కుటుంబాలు వర్ధిలినట్లుగా నా దావీదు లాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మన ప్రవర్తన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఏమన్నారు పక్కనున్న జనులు జనల్ జనాలు మాట అంటే మీ చర్చ్ మెంబర్స్ మీ చుట్టాలో మీ పక్కన తిరిగేవాడు ఎవడో వాడు చూడండి వాళ్ళు మాట్లాడుతుంటే దావీదు జనులు ఇరవై నాలుగు అధ్యాయం నాలుగో వచ్చిన ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని ఏహోవా నీతో చెప్పిన దినము వచ్చినది ఎంత బాగా చెప్తారో వాక్యాలైతే చెప్తారు కదా ఏమని పక్కనోడు చెప్పేది శత్రువుని అప్పగిస్తానన్న దినం దేవుడు చెప్పిన దినం వచ్చేసింది అంటే ఏంటి సమయమనేగా పక్కనోళ్ళు ఏంటి మన శత్రువులు కాదు మన శ్రీభిలాషలే కానీ ఆ మాట విన్నామనుకో నీ కుటుంబం అంతకంతకు వర్దిల్లదు దేవుని నడిపింపు మనకు అవసరం ఆత్మచేత నడిపించబడేవారే దేవుని యొక్క కుమారుడు పక్కనున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు చెడ్డోళ్ళు నేను చెప్తలేను వాళ్ళు మన వెనకాల ఉన్నారు కాబట్టి మన వెనక తిరుగుతున్నారు అయితే వాళ్ళకి జరగబోయే సంగతుల గురించి వాళ్ళకి అంత అవగాహన ఉండదు ఎందుకంటే వారు అభిషేకించబడిన వారు కాదుగా నువ్వేగా అభిషేకించబడిన వాడివి మరి వాళ్ళు చెప్తే నువ్వెట్టింటున్నావు పాస్టర్ గారు అంటారు మా మా విశ్వాసులు చెప్పారు అంటాడు మీ విశ్వాసులు చెప్పేది ఏంటే దేవుడు నిన్ను అభిషేకించి నిన్న విశ్వాసిన సంఘానికి వాళ్ళు చెప్పేందుకు వినేది ఏంది దేవుడు నిన్ను అభిషేకించాడంటే సంఘమును ఎలాగో నడిపించాలో నీకు నేర్పిస్తాడు ఏ వర్తమానం అనుగ్రహించాలో నీకు తెలియజేస్తాడు సంఘములో కార్యక్రమాలు క్రమంగా మర్యాదగా జరిగించాల్సిన విధము నీకు తెలియజేస్తాడు దావీదు వెంట ఉన్న జనులు దావీదు శత్రువులు కాదు దావీదు చెడు దావీదు నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు కాదు కానీ వాళ్ళు మనపక్షంగానే ఉన్నట్టుగా మాట్లాడతారు కానీ అవి మనకి ప్రయోజనకరమైనవి ఎంతమాత్రము కాదని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ చూస్తే దావీదుజనులు చెప్తారు యహో వాని శత్రువుని అప్పగిస్తానని చెప్పినటువంటి మాట ఏమైంది అది వచ్చింది ఇప్పుడే అంటే ఏంటి ఏజ్ పడాయి ఇక ఈ గోల ఉండదు నేను చంపేవాడు ఎవడు ఉండడు నువ్వే కథం చేశాయి అని చెప్తున్నట్టుగా కానీ దావిదేమంటాడు వస్త్రచింగు వాళ్ళ మాట ప్రకారం లేచిపోయి వస్త్రచింగు అయితే కోసాడు కానీ మనసును నొచ్చుకున్నాడు ఆ తర్వాత అంటాడు కదా యహోవా చే తప్పశక్తున్నాడు నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను యహోవాని బట్టి నేను అతను చంపను అని తన జనులతో చెప్పాడు ఇది నేను చెయ్యను అని ఏ జన్లైతే చెప్పారో ఆ జన్లకు చెప్పాడు చెప్పిన తర్వాత సౌలు గారితోని రాజుతో ఒక మాట మాట్లాడుతున్నాడు మీరు మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నాయి కదా చక్కగా చూడండి ఇరవై నాలుగవ అధ్యాయంలోనే ఎనిమిదవ వచ్చిన చివరి భాగం చూస్తే దావి సవులతో ఇట్లా అన్నాడు దావీ దావి దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నువ్వెందుకు వినుచున్నావు దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాట నువ్వు ఎందుకు వింటున్నావు అని ప్రశ్న ఏమైనా మీ ఇంట్లో కూర్చొని నీకు దయ్యం పడితే వీణవా ఇస్తా ఉంటే వేసి రెండుసార్లు వేసేసినా నిన్న ఏమనలేదే ఈయన నీకు కీడ్ చేస్తాడు నేను చెప్తే ఎట్లనంతో నువ్వు సంపదామని తప్పించుకొని పోతున్నాడు సుబుద్ధి కలిగి పనిచేస్తున్నాడు ఇలాంటి ఆయన నిన్ను ఏమైనా చేస్తాడంటే నువ్వు ఎట్లా నమ్ముతున్నావు ఆ తర్వాత వచనలో రెండవ భాగంలో చూస్తాడు కదా కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ ఎందుకు కనికరించి ఇతడు యహోవా చేత అభిషేకం నొందిన వాడు కనుక నా ఏల్ని వాని చంపనని నేను చెప్పి రెండు మాటలు మనం గమనించాలి జనాలు ఏం చెప్తున్నారంటే యహోవాని శత్రువుని అప్పగించిన సమయం వచ్చింది దినం వచ్చిందని చెప్తాడు అబ్బా ఈడు మంచి భక్తుల్లో ఉన్నాడు కదా యహోవా అంటాడు దినం అంటున్నాడు శత్రువు అంటున్నాడు ఏం బలి చెప్తుండే అనిపించి వేసి పడేసిన కూడా మన కుటుంబాలు పోతాయి దావీదు కుటుంబం అంతకంతకు వర్దిల్లుతుంది ఎందుకంటే అతను ఈ జనాలు చెప్పినా కొంచెం పోయి కొంగు చింత ఇంత ముక్క కట్ చేసిండు కానీ మనసును నొచ్చుకొని అయ్యో ఈ పని నేను చేయను అని చెప్పాడు ఈ పని నేను చేయను అన్నాడు తర్వాత సౌలతో ఏమైనా జనాలతో ఏం చెప్తున్నాడంటే యహో వాచత అభిషేక్తుడైనటువంటి వానికి ఈ పని నేను చేయను అని చెప్తున్నాడు తన జనులకు రెండవదిగా సౌలతో ఏమన్నా అంటే జనాలు మాట ఎందుకు అంటున్నావు నేను నిన్ను చంపుతానని చెప్తాను జనాల మాట నువ్వు ఎందుకు వింటావు నీ ఇంట్లోనే నువ్వు ఇట పొడిస్తేనే నేను సపోర్ట్ చేయకుండా ఉంటుంది కదా రెండుసార్లు తప్పించుకున్నా కదా అప్పుడేమైనా తిరుగుబాటు చేసినా నీ మీద ఏమైనా కత్తి దూసినానా అదే ఈట తిరిగేసినా నీకు చేయలేదే నేను సా ఎట్లా ఎంతగా నీ నీవు కీడుకు ప్రతి కీడు చేయకుండా ఎలాగున్నా నీకు అర్థం కాలేదా జనాల మాట నువ్వు ఎందుకు అంటున్నావు నా ప్రజలు నిన్ను చంపేమన్నారు కానీ నేను మటుకు యహో అభిశక్తిని నేను చంపనని నా ప్రజలకు నేను చెప్పాను అని సౌలుతో చెప్తున్న మాటలు మనం విన్నాం అయితే ఆయన చివరికి అన్నటువంటి మాట ఏంటంటే చూడండి చూడండి అక్కడ చూస్తే ఏ పన్నెండవ వచనంలో నీకును నాకును మధ్య ఎహోవా న్యాయము తీర్చను ఎహోవా నా విషయమై పగ తీర్చును కానీ నేను నిన్ను చంపను ఇవన్నీ కూడా మన పితృడైన దావి చెప్పిన మాట ఎవరైతే మన ప్రాణాన్ని తీద్దామనుకున్నారో మన శత్రువు ఎవరైతే ఉన్నారో మన మీద పగబెట్టుకున్నది అది ఎందుకు ఎందుకయ్యా ఎందుకు పగ పెట్టుకున్నారు నువ్వు చేతగా ఇంట్లో కూర్చుంటే నీ పరువు కాపాడు పగ పగబెట్టుకునేది నిన్ను ఫిలిస్తీని ఎత్తుబోదరిగా ఆ రోజు యుద్ధంలో గెలిస్తే ఈ రాజు ఏమేమవుతాయా నీ సింహాసనం ఏమైంది నీ ప్యాలెస్ ఏమో అనిపోనుగా నీకు ఈరోజు కూడా సింహాసనం రాజ్యం ఉందంటే దావీదు చేయబట్టే కదా నీకు దురాత్మ వచ్చినప్పుడల్లా నీకు నెమ్మది కలుగుతుందంటే ఇతను చేయబట్టే కదా ఇతన్ని చంపాలనుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా నా వల్ల సౌలుకి ఇంత మేలైనా వీడికి ఏమాత్రం కృతజ్ఞత లేదని చంపేసినా చాలామంది అంటారు కదా నేను వాడికి ఎంత చేసినండి ఎంత చేసినా కృతజ్ఞత లేదు ఇక నేను ఓర్చుకోలేను నా వల్ల కాదు నువ్వు ఎంత చేసినామనేది సత్యం నూరికి నూరు శాతం సత్యమే చేయలేదంటలే నువ్వు అతనికి లైఫ్ ఇచ్చి ఉండొచ్చు అతను నిలబడ్డానికి ఈ రోజున నువ్వే కారణమై ఉండొచ్చు చాలామంది అంటారు కదా ఈ సంఘం ఇంత అయిందంటే ఎవరండి నేను ఆయన వెనకాల నుండి నడిపించాను చేశాను కదా అయ్యి ఉండొచ్చు అబ్బా ఆయన నుంచి మాట నువ్వు ఆయన ప్లేస్ నీది ఎట్ అవుతుంది దేవుడు చిత్త దేవుడు అభిషేకించిన వాడిని కదా నీవే కారణం వేయచ్చు సంఘ అభివృద్ధికి నువ్వే కారణం వేయచ్చు పాస్తగా పా దైవజనుడు స్థితికైనా ఎవరో ఒకరు కారణమై ఉండొచ్చు అయితే మటుకు అది గొప్ప ధన్యతగా కాదు దావీది ఎప్పుడూ కూడా నా వల్లనే ఇతని సింహాసనం ఈ రోజులు ఇలా ఉన్నాడు లేక ఆ రోజు నేను ముందుకు రాకపోతే ఫిలిస్తీన్లు చంపేస్తే ఈయన శత్రువుకి దగ్గర ఫిలిస్తీన్ల దగ్గర శత్రువులాగా పడి ఉండేవాడు బానిసలాగా పడి ఉండేవాడు కదా ఇతనికి సింహాసనం మీద ఏమన్నా కృతజ్ఞత ఉంది ఈ మనిషికి ఈయనకి ఇదే శాస్త్రి అని చెప్పి చంపేసిడా చంపలేదే అది ఆయనకు సంబంధించిన విషయం నేనైతే నేనైతే అభిషేకించబడిన వాడిని నేను ముట్టను నేనైతే కీడుకు ప్రతికీడు చెయ్యను కీడును మేలుతో జయించాలని లేఖనని చెప్తుంది మేలే చేయాలి కీడు చేయొద్దు అని చెప్పి తన జనుల చెప్పిన మాటలు వినలేదు కీడుకు ప్రతికీడు చేయక అని ఏమన్నా అంటే నీకును నాకును మధ్య యహోవా పన్నెండో వచ్చును ఇరవై నాలుగు వచ్చాయి పన్నెండవ వచ్చిన చూస్తే నీకును నాకును మధ్య యహోవా న్యాయము తీర్చును యహోవా నా విషయమై పగ తీర్చును కానీ నేను నిన్ను చంపను నీకు నాకు దేవుడు న్యాయం తీర్చునని చెప్తూ యహోవా నా విషయమై పగ తీర్చును అంటే నేనేం చేయను దేవుడే నీకు అన్ని చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మన వల్ల మేలు పొందిన వాడు ఎవరైనా ఉంటే వాని దగ్గర నువ్వు నా వల్ల ఈ స్థితిలో అని మీరు ఎప్పుడు ప్రస్తావించకండి హృదయానుసారి అయిన దావీది ఎప్పుడు కూడా సౌల దగ్గర ఆ ప్రస్తావన రాలే నేను లేకపోతే నీకు ఈ రాజ్యం సింహాసనం రాణీలు ఏందా ఇప్పుడు నువ్వు పెద్ద ఆ రోజు నేను ముందు పడపోతే చాలామంది అంటారు కదా ముందు పడపోతే నీకు రాజ్యం ఉండునా అనలేదు కదా చాలామంది అంటారు కదా అలా రోజు నేను లేకపోతే నువ్వు ఆడిపోదురా అసలు ముందువా నీకు ఈ జీవితం ఉండినా నీకు ఈ పెళ్ళి ఉండునా ఈ కుటుంబం ఉన్నా ఈ సంఘం ఉండునా అని అంటారు కదా అన్ని కరెక్టే అండి అనొద్దు అన్ని కరెక్టే అనొద్దు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు దే. దేవుణ్ణి నిన్ను వాడుకున్నాడు దేవుణ్ణి నిన్ను దీవిస్తాడు దీవి దీ 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 దీ. నీ సంతతిని దీవిస్తాడు కానీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు కనుక దావీదు దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే తన చేత రాజ్యం నిలబడి రాజుగారి సింహాసనం మీద కూర్చున్న ఆ రాజే మళ్ళీ ఈటై చంపుదామనుకున్న ఈ విషయాలు నా వల్లనే కదా నీకు ఈ సింహాసనం ప్రస్తావన దేలా ఈరోజు నాకు చాలామంది అంటారు ఏరా బతికి బట్టగట్టాక నీ కళ్ళు నెతికెక్కినాయా నేను ఏమన్నా నీకు అనిపిస్తలేదా అది వాడికి సంబంధించిన విషయం అండి దేవుడు వాడికి న్యాయం తీస్తాడు మన ఇద్దరి మధ్య ఎందుకు నీవు నేను ఎట్లా ఉండాలా దేవుడు మన చేత గొప్పకార్యం జరిగించాడా మన చేత గొప్ప కార్యం జరిగించాడా మన చేత ఒకని దీవించాడా ఒక కుటుంబాన్ని నిలబెట్టాడా ఒక సంఘాన్ని నిలబెట్టడా ఒక దైవజీవుడిని తయారు చేసినాడా వాటికి లేకపోతే మనకెందుకు దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన సంతతిని దీవిస్తాడు వదిలేయండి దావిదు సారాడు అతని క్యారెక్టర్ ఏంటంటే తన వల్లనే సింహాసనం మీద అతను కూర్చున్న తన వల్లనే రాజ్యం ఇంతవరకు శత్రువుల చేతికి వెళ్లకుండా ఉన్నప్పటికీ ఆడే ఆ రాజే తిరగబడిపోయి మేలుకు ప్రతికి ప్రతిగా కీడు చేస్తూ ఇతన్నే చంపుదామనుకుంటున్నా ఇతను చంపడానికి అడుగుల పాలు తరిమితూ ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా ఎదురుపడి జనాలు నేను చంపమన్నారు కానీ నేను చంపట్లేదు ఏహో నేను ఎట చంపుతా నేను చంపను ఏహోవా నీకు న్యాయ న్యాయధీశ అన్నాడు కానీ ఏమయ్యా రాజు మర్చిపోయినావా ఆ రోజు నువ్వు ఇంట్లో కూర్చుంటే నేను కాదు ముందుకు వచ్చి చంపింది ఆ రోజు జనాలు ఏమన్నారో మర్చిపోయినావా నీకు వేలన్నా నాకు పదివేలు అన్న ఇప్పటికైనా నేను తలుచుకుంటే రాజునవుతాను నువ్వు కథమైపోతావు అన్నాడా ఇట్లాంటి పిచ్చి మాటలు చాలామంది అంటారు ఇప్పటికైనా నేను తలుచుకుంటే సంఘంలో సగం మంది తీసుకెళ్ళిపోతా అంటాడు అదే గొప్ప కార్యంలా చెప్తాడు నీ కుటుంబాలకు శాపం చేస్తున్నాయి మాటలు అవి చాలా అంటారు సేవ సంఘాల్లో ఆ సంఘాల్లో ఇప్పటికైనా నేను తలుచుకుంటే సగం మందిని తీసుకుపోతాయి ఏంది రాదు నీ నీ తరానికి శాపం తీసుకొచ్చే మాట నీ వల్ల సంఘంలో యాభై మంది తెచ్చారు వంద మంది తెచ్చిబడి ఉన్న సంఘమంతా నీ వల్ల వచ్చిన అది నీ కుటుంబానికి ఒక దీవెనబ్బా నువ్వేంటి లేకుపోయేది నువ్వు పోతే ఇంకోటి ద్వారా దేవుడ సంఘాన్ని ఇప్పారు సంఘము దేవునిది సేవకుడు దేవుని వాడు అలాంటి పిచ్చి మాటలు మన తరం దీవించబడినట్లుగా దావిదు అతని ద్వారానే సింహాసనం ఉందని కానీ అతని ద్వారానే ఈరోజు ఇస్రాయల్ రాజ్యం నిలబడిందని ఎప్పుడు ప్రస్తావించలేదు పైగా జనాలు చెప్తున్నారు శత్రువయ్యా నిన్ను ప్రాణం తీద్దామనుకుంటున్నాడు చంపే అంటే కూడా లేదు యహోవా శతాభిషేక్ అంటే ఎవడన్నా రెచ్చకొడితే రెచ్చిపోతావా నీకు బుద్ధి లేదా అంటే అభిషేకించబడిన వాడికి లోపల ఆలోచన చేస్తాడు జనాలు రెచ్చగొడితే రెచ్చిపోయినాడు కాదు కనుక మనం ఆలోచన చేద్దాం మన ఆర్థిక మన ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా ఉంది దావీదు దావీదు చెప్పినటువంటి మాట అభిషేకించిన వాడిని నేను ముట్టనన్నాడు అన్నాడు కదా మనం కూడా దేవుని చేత వాడిని వాడు ముట్టకూడదు ఇప్పుడు దయ్యం బట్టి ఉండొచ్చు అండి ఇప్పుడు అంత తలతెక్క పనులు చేస్తున్నాడు ఉండొచ్చు ఇప్పుడు ఆయన చేసే పని కరెక్టా అని మీరు అడుగుతారు కరెక్ట్ కాదయ్యా దావీదు హృదయానికి అయ్యాడు కదా దావిస్తారని దేవుడు దీవించాడు కదా మరి నీకు వద్దా నువ్వెందుక నువ్వెందుకు పెద్ద పెద్ద జడ్జిలా తయారైపోతున్నావు అందులో అట్లాంటి పనులు మనం చేయకూడదు ఆయన అన్నాడు కదా పన్నెండవ చిన్నలో నీకు నాకు మధ్య యహోవా న్యాయము తీర్చు యహోవా నా విషయమైన ప్రగతి ఇచ్చిన కానీ నేను నిన్నేం చంపను కనుక ప్రియమ దేవుని పెట్టారా మనము మన పితృడైన దావిదిలాగా మనం దీవించబడాలి దావీ తర్వాత అతని సంతానం దీవించబడింది అతని కుటుంబం అంతకంతకు వర్దిలింది ఎందుకంటే తను చంపాలనుకున్న వాడిని చంపలేదు తను చంపాలనుకున్న వాడిని చంపమని జనాలు ప్రేరేపిస్తున్నారు అయినా ఆ పని చేయలేదు ఏహో వచ్చే తపశిక్తులే నేను ముట్టనన్నాడే ముట్టలేదే అలాగ రాజుగారిని ఒక ప్రశ్న ఇచ్చాడే సౌల్ని జనాలు చెప్పే మాట నువ్వు ఎందుకు విడినావయ్యా నువ్వు ఈ టైతే కూడా నేను నేనేం చేయలేదా నాకు చా గోల్ అతనే చంపిన ఈ నెంత లెక్క నేనేం చేయలేదే నాదేందో నీకు అర్థం కాలేదా అన్నాడు నేనే చెప్పే మా జనాలు నేను చంపేమంటే దేవుని చేత వాడిని నేను ముట్టనని నీకు నాకు యహోవా న్యాయం అని చెప్పాడు కనుక మనం ఎంత ప్రార్థన చేసినామో ఎంత పాటలు పాడుతున్నామో ఈ సంఘం ఎంత పెద్దగా ఉందో ఎంత పెద్ద ప్రసంగాలు చేస్తున్నావో ముఖ్యం కాదు ప్రతికూల పరిస్థితుల్లో మన మీద మాటలు అనేవాడు ఎదుట మనకు మే మనం మేలు చేసిన వాడు కీడు చేస్తున్నప్పుడు మన పలుకు మన ప్రవర్తనే మన ఆధ్యాత్మిక స్థితిని తెలియజేస్తుంది నీ కుటుంబం దీవించబడాలి నీ తరం దీవించబడాలి అంతకంత ఖర్దిల్లాలంటే దావీదులాగా శత్రువు మీద పగ తీర్చుకోమాక దావీదులాగా జనాలు మాటలు ఎందుకు వింటున్నావు అని సున్నితంగా చెప్పాడు తప్పనిచ్చి అతను ఎక్కువగా మాట్లాడలేదు దావీదులాగా దేవుడే నీకు న్యాయం న్యాయం తీసుకుని చెప్పాడు కనుక ఈ రోజున మన తరం దీవించబడినట్లుగా మన కుటుంబాలు దీవించబడినట్లుగా మన చేత మేలు పొందిన వారే మనల్ని చంపాలనుకున్నా మనల్ని నిందల పాలు చేయాలనుకుంటున్నా మనం వారిని దేవునికి అప్పగిద్దాం దేవుడు మన పక్షంగా న్యాయం ధరిస్తాడు ఇలాంటి స్థితి నీకు నాకు కలిగితే నీ ద్వారా నా ద్వారా మన కుటుంబాలు దీవించబడతాయి మన కుటుంబాలు మన తరం వర్ధిల్లుతుంది దేవుడు నిన్ను నన్ను అలాగ మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా మలచునిగాక దేవుడి మాటలు దీవించునిగాక ఆమె